నా పేరు మా సంజీవరావు, గ్రామ పేరు పిచ్చినిగాడ, అనకావడి మండలం, విశాఖ జిల్లా అండి. తర్వాత మా నాన్నగారి గారి కూడా ఇదే మా వ్యాపారం అండి. ఇది పూర్తి మా వర్తమాన దీనివల్ల ఆదా మాకు ఆధారం అండి. ఈ పైరు కూడా అంతా ల్యాబ్ చేపించి పెట్టాను చేయండి. ఇది మొత్తం 5 లక్షలైందండి. మా దగ్గర 5 మంది 5 ల్యాబ్ పని చేస్తున్నారు, 5 కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశానండి. మాకు ఇదే పని అండి, రెండో పని మాకు లేదండి. ఇయ్యారండి ఒక టోక కాకుండా 3.5-4 రూపాయలు పడుతుంది. ఒక ఇది ఒక లైట్ అయితే అండి 5 రూపాయలు పడుతుంది లైట్ క్యామ్లు. ఇది కలర్ జోవ, ఇది పెయిన్ జోవ్ అండి. పెయిన్ పెడుతుంది. ఇదంతా మీ ఓన్ తయారీ? ఓన్ చేయాలి. ఇది ఇంకా లోడ్ చేసి తయారు చేస్తారు. వినాశేతికి తయారు చేస్తాను అండి. 30 రకాల జువ్వలు మీరే చేస్తారు? జగన్ గారు పాపలకి వెళ్ళి చామల కాల్చాను. కాల్చిన తర్వాత వీళ్ళకి వచ్చిందని, వీళ్ళకి వచ్చి మా పాపలు, మా మిస్సెస్, మా బాబు అలా కలిపి చాలా బాగుంది చెప్పేసి నాకు ఫోన్ చేసి చెప్పారండి. మా వాళ్ళు ఎంతో పొంగిపోతున్నారు, ఎంతో ఆనందం అయిపోయింది. నేను చిన్నప్పుడు కానీ చేసింది కూడా ఆ రోజు ఎంత కాల్చించారు, ఇంత నాకు ఇంత పెన్నరాలు ఎటువంటి సౌకాశించి కూడా ఫోన్ చేస్తున్నారు. మొత్తం అందరూ కూడా ఫోన్ చేస్తున్నారు, ఎలా కాల్చారు ఏంటి చెప్పేసి. సిగరెట్ పెట్టి కాల్చారు కదా? నాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటండి. చిన్నప్పటి నుంచి కూడా ఒక సిగరెట్కి 100 తొమ్మిది 3 కాల్చుతానండి. చేతితో పడి కాల్చడం లేదు నాకు తెలియదండి. మీకేమో అంటే భయం ఏమనిపించలేదా? అది అలా కాల్చు లేదు. మా సొంత మా తయారు చేస్తాం కదా, ఇంకోటి అయితే మా కాల్చండి. మా సొంత తయారండి. రాజ్యాంగం నుంచి వైజాగ్ జనకాపడి బెల్లమాలగట్టు దాన్ని వచ్చినప్పుడు కాల్చానండి. బెల్లమాలగట్టు వచ్చినప్పుడు కూడా మనకు కావాలప్పుడు కాల్చారు. నాకు ఈ జగన్ గారు పాదరాత్రి చేసుకొస్తారు కాబట్టి అంత మంచి ఓపుగ్గా ఆయన వచ్చాక నాకు ఉపరాశి కలిసి ఇంకా కాల్చాను అనిపించింది. కాల్చాను తర్వాత సీఎం అయితే మాకు అంత ఆనందం ఉంటుంది. తర్వాత జగన్ గారి మటుకు సీఎం కంపల్సరీ కావాలా, జగన్ గారు రావాలి, సీఎం అవ్వాలి. రావాలి జగన్, కావాలి జగన్. చంద్రబాబు నాయుడు గుడ్ బై.